వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు కొత్త సీఎం. అయితే ఆయన ముందు ఎన్నో రకాల ప్రశ్నలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోటు బడ్జెట్ ఆయన్ని వెక్కిరించేలాగా పలకరిస్తోంది. ముఖ్యంగా దాదాపుగా 90 కోట్లు ఉండాల్సిన అప్పు కాస్త 29 కోట్లు ఉండాల్సిన అప్పు కాస్త 2.5 లక్షల కోట్ల వరకు వెళ్ళిపోయింది. ఇక ఇప్పుడు ఆయన అనుకున్న సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టాలి అంటే మాత్రం చాలా కఠినంగా ఆయన పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఇదే క్రమంలో ఆయన ఒక సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏంటి అంటే, క్యాబినెట్కు సంబంధించి వైద్య అలాగే ఆరోగ్యానికి సంబంధించిన పదవులు ఈయనే పర్యవేక్షించేలాగా చేసుకున్నారు. అయితే మన ఆంధ్రప్రదేశ్లో వైద్యానికి సంబంధించి అలాగే విద్యకి సంబంధించి చాలా రకాలుగా వెనకపాటుతనం ఉందని, ముఖ్యంగా ఈ రెండు అనేవి ఒక మనిషికి కనీస అవసరాలని, అయితే ఆ అవసరాలని కనీసంగా తీర్చే స్థాయిలో కూడా ఆంధ్రప్రదేశ్ లేదని, అందుకనే వేరొకరికి అప్పగించకుండా నేనే స్వయంగా పర్యవేక్షించాలి అనుకుంటూ సంచలన నిర్ణయం తీసుకుని తన అధికారులకి స్పష్టం చేశారు. ఇక ఇదే క్రమంలో ఆశా వర్కర్లకి, తనతో పాటు నడిచిన వాళ్ళందరికీ కూడా, అంటే ఆశా వర్కర్లు ఎవరైతే తనతో పాటు నడిచారో వాళ్ళందరికీ ఇప్పుడు ఉన్న 3,000 రూపాయల జీతం కాస్త 10,000 రూపాయలకు పెంచేశారు. వాళ్ళ అకౌంట్లో ఇప్పుడు 10,000 రూపాయలు పడనున్నాయి. ఇక అంతేకాకుండా వైద్యం అలాగే ఆరోగ్యానికి సంబంధించి, అంటే వైద్యం అలాగే విద్య ఈ రెండింటికి సంబంధించి వాళ్ళు, అంటే జగన్మోహన్ రెడ్డి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతలు కూడా చాలా స్పష్టమైన నిర్ణయాలు తీసుకుని ఉన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ అలాగే 108, 104, ఇక కనీస సదుపాయాల గురించి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా లోతు స్థాయిగా పర్యవేక్షించాలని తెలుస్తుంది. ఇక 9 లేదా 7 తారీఖుల్లో ఆయన క్యాబినెట్ మంత్రుల గురించి తేల్చి చెప్పే తరుణాన ఈయన ఈ రెండు శాఖల్ని మాత్రం తన ఆధ్వర్యంలో పెట్టుకుందామని నిర్ణయించుకున్నట్టుగా కూడా తెలుస్తుంది.